జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా చాలా నీచాతి నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకున్న విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి, ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో. అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్ చేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది అంటే ఏది కన్వీనియంట్గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు. ఇంకా చాలా చండాలమైన విషయం ఏంటంటే నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వివేకానంద రెడ్డి రెండో పెళ్లి జరగలేదని పులివెందుల నుంచి మాట్లాడడం అసలు ఎట్లా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే ఇది ఆయన 2017లో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఆ పోటీ చేసే టయానికి ఈ రెండో పెళ్లి విషయం ఇది అంతగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అన్ని తెలుసు కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా, అప్పుడు కనపరాలేదా? అంటే ఇప్పుడు మర్డర్ జరిగి ఆ కేసులో మీరు ఆ కేసు మీ మీదకి వస్తేనే అప్పుడు వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేదానికి. అంటే ఇంకోటి ఏంటంటే పులివెందులకు వచ్చినప్పుడు కూడా 2000 ముందు ప్లాస్టర్ లేదు, 2000కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాస్టర్ పెట్టుకోవచ్చు. అంటే అసలు పులివెందుల ప్రజల పట్ల ఆయనకి అంత అమాయకులు అనుకున్నాడా, లేక అంత వివేలు అనుకున్నారా, లేక పులివెందుల్లో కూడా ప్లాస్టర్ వేసుకుని ఆ సానుభూతి సంపాదించుకొని పులివెందులో కూడా సానుభూతి ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే ఇంతకన్నా దారుణమైన విషయం. తర్వాత ఆయన చిన్నపిల్లోడు అని ఆయన దృష్టిలో చిన్నపిల్లోడు, దానికి సున్నితమ్మ చిన్నపిల్లోడు అయితే బడికి మధ్య అని సోషల్ మీడియాలో చిన్నపిల్లోడు అయితే లాలీపప్ తీపిమ్మని అవన్నీ మాట్లాడినారు సోషల్ మీడియాలో. కానీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.